పూర్తిగా కప్పాడు. కూడ తీయమ్మా. మన రాష్ట్రంలో జరిగిన పరిణామాలను తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మనం దాదాపు 60 సంవత్సరాలుగా ఒక బలమైన సంస్థగా ఎదురొచ్చిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈమెయిల్ కూడా రెండు రాష్ట్రాలకు రెండు సంఘాలుగా విభజించాల్సి వచ్చింది. జర్నలిస్ట్ ఉద్యమం రాష్ట్రానికి ఒక దేశానికి పరిమితమై ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో పనిచేసుకున్నా ఏ ప్రాంతాల్లో పనిచేస్తున్నా వర్కింగ్ జర్నలిస్ట్ అంతా ఒకటే. అయితే సాంకేతికపరమైన అవసరాల కోసం తప్పనిసరిగా రాష్ట్రాలు విడిపోయినప్పుడు సంఘాలు కూడా రెండు సంఘాలు విడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలోనే మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అని మిగిలిన 11 జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిజినల్ గా ఉన్న ఏపీడబ్ల్యూజీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ని కొనసాగుతున్నాం. ఇది నేను చెప్పినట్టు టెక్నికల్ గా విడిపోయి రెండు రాష్ట్రాలే రెండు సంఘాలే తప్ప ఉద్యమం మాత్రం ఐక్యంగానే ఉన్నది, బలంగానే ఉన్నది. అయితే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టెక్నికల్ గా మనం రెండు సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి రెండు చోట్ల కూడా దీన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు పరిశేష ఆంధ్రప్రదేశ్ అంటున్నాం, కొంతమంది అవశేష అంటున్నారు. ఇప్పుడు అవశేషాలు పరిశేషాలు కూడా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైకున్న యూనియన్ కి అధ్యక్షులుగా ఉమ్మడి రాష్ట్రాన్ని రాష్ట్ర యూనియన్ అధ్యక్షులుగా ఉన్న సోమసుందర్ గారు కొనసాగుతున్నారు. అయ్యూ సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జీవితంలో ఇటు రాష్ట్ర యూనియన్ ఏర్పడుతున్నారు. వీరిద్దరి నాయకత్వంలో ఈ 13 జిల్లాల్లో ఉన్న 15 యూనిట్లు మనకు విశాఖపట్నం జిల్లాలో అట్లాగే కృష్ణా జిల్లాలో 2 యూనిట్లోనే 14 యూనిట్ రూరల్ యూనిట్ మొత్తం 15 యూనిట్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావించే అందులో భాగంగానే అన్ని చోట్ల మళ్ళీ సభ్యత్వం డ్రైవ్ మొదలు పెట్టడం, మన పాలక మిత్రులు కొంతమంది అంటే ఇటీవలి కాలంలో కొంత స్టాప్గా మారిన ప్రాంతాల్లో మారిన జిల్లాల్లో కొద్దిమంది మిత్రులు కొంత తప్పుగా ఉండిపోయిన క్రమంలో వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి.